नमस्ते मन फुट अंड फार्म चैनल रायल सीमा स्पेशल रागी मुद्दा नाटकोड़ पुलुसु घाटैन नाटकोड़ पुलुसुनी एला तैयार चेद्दामो चूद्दाम पदंडि ఎండి మిరపకాయలు ఇలాచి బ్లాక్ ఇలాచి చెక్క ధనియాలు మిరియాలు లవంగాలు అనాస్ పువ్వు వెల్లుల్లిపాయలు గసగసాలు వట్టికొబ్బరి ఈ మసాలాలన్నీ ఉదాన తర్వాత బాగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం మనం చేసే నాటుకోడి పులుసుకి ఈ మసాలా పొడి చాలా ముఖ్యం నూనె వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా అంతా కాస్త వేగాక చికెన్ ముక్కలు వేసుకుందాం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం తర్వాత 10 నిమిషాలు చికెన్ బాగా వేగనిద్దాం మూత పెట్టుకుందాం అందాక చికెన్ 10 నిమిషాలు వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీనికి మనం కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చికెన్ కి సరిపడా అంటే ఉడికే వరకు సరిపడాంత నీళ్లు పోసుకుందాం నీళ్లు పోసుకొని మూత పెట్టుకుందాం
రావాలి, అడుగు పట్టదు లేకపోతే కలపాల. ఇప్పుడు చికెన్ ఉడకబట్టింది. ఈ చికెన్ 50% ఉడికిన తర్వాతే టమాటా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కరేపాకేసుకుని మూత పెట్టుకుందాం. నీలే గగను కితలే కర్తిక ప్యార పలే ఏసీ జగ మే ఆతీ హే శుభ హై ఏసీ హే శ్యామ ఢలే. మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి తగినంత అంటే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలిపి దింపేసుకుందాం. వెంటనే రాగి ముద్ద తయారు చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న బియ్యానికి సరిపడా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకొని సన్న మంట మీద బాగా ఉడకనిద్దాం. అన్నం బాగా ఉడికిందండి, బాగా మెత్తగా ఉడికింది. దీనికి మా కొలత ప్రకారం రాగి పిండి పైన వేసుకొని కలపకుండా దాన్ని అట్లాగే ఒక 5-10 నిమిషాలు అదంతా ఆవిరంతా దాన్ని పట్టుకుని మెత్తబడే వరకు మూత పెట్టి అట్లాగే సన్న మంటలో ఉంచాలి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని పిండిని బాగా మెత్తగా కలిపేసి కలయగలపాల. ఎందుకంటే ఏ మళ్ళీ పొడి పొడిగా కూడా ఉండకూడదు. అప్పుడు అయిపోయిన తర్వాత రాగి ముద్దలు తయారు చేసుకుని వెంటనే నాటుకోడి పులుసుతో టేస్ట్ చేసి చూద్దాం.
పులుసు రాగి ముద్ద తింటుంటే అబ్బా స్వర్గం.